Hi friends, iroju manam daily test number 2 lo velthunnam. Daily test number 2 lo bauddhi vidya gurinchi manam charchistam. Ninna manam veda vidya gurinchi maatladam, iroju bauddhi vidyalo undetunte vishayalni manam charchinchabothunnam daily test number 2 lo. Ikkada tirupati repregna lo offline lo pettinatunte exams ee format lo untayi. ఇందులో మీరు గమనించవచ్చు 50 బిట్లు ఉంటాయి. ప్రతిరోజు డైలీ టెస్ట్లో మనకు 50 బిట్లు చూడండి, బిట్ నెంబర్ 50 వరకు ఇక్కడ మనకు ఉంటాయి. ఇందులో మీకు మొత్తము సిలబస్ కంప్లీట్ అయ్యే వరకు ఇన్ని రకాలైనటువంటి పరీక్షలను అన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. వెనకాల మనకు వీక్లీ గ్రాంటెస్ సంబంధించినటువంటి 150 మార్కులతో ఉండేటటువంటి పేపర్లు చూడవచ్చు. ఈరోజు మనం ఈ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఇందులో బౌద్ధి విద్యలో ఉండేటువంటి అంశాలను రెండో పార్ట్లో మ్యాథ్స్ ఇచ్చాం కాబట్టి మ్యాథ్స్ని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను. ఇప్పుడు మనకు ఈ పార్ట్లో ఉండేటదాన్ని మనం చూసుకోగలుగుతాం. అయితే ఇంకా ఎవరైనా సరే ఉచితంగా రోజు 25 మార్కులకు మనం తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్లో ఎగ్జామ్స్ పెడుతున్నాం. ముందు రోజు సిలబస్తో టెలిగ్రామ్లు ఇస్తున్నాం, గమనించండి. టెలిగ్రామ్ ఏమో సిలబస్లు ఇచ్చి యాప్లో మనం ఫ్రీగా ఎగ్జామ్ పెడుతున్నాం. వందలాది మంది విద్యార్థులు ఇప్పుడు రాస్తున్నారు. మీరు కూడా వాళ్ళతో కలిసి ఎగ్జామ్ రాసి మీ పవర్ ఎంతో మీ సత్తా ఎంతో తెలుసుకోండి. ఇక్కడ కూడా నేను మీకు అద్భుతంగా మీకు ఇంటి దగ్గర ఉండేటటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడేటట్లుగా ఈ పేపర్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక విషయం కూడా ఏమంటే మనకు ఆన్లైన్లో ఎడ్జిటీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు మనం అందులో ఉంచడం జరిగింది. మరి ఈ రోజు వరకు ఆ కోర్సుని మనం ఏం చేస్తున్నామంటే 699 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం. 699 రూపాయలకు మాత్రమే ఈరోజు దాన్ని అందిస్తున్నాం. అన్ని సబ్జెక్టులు కలిసినటువంటి కోర్సు కాబట్టి తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని అన్ని క్లాసులు రోజుకు 2 నుంచి 1-4 క్లాసులు వినండి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ముందుకెళ్ళండి. ఖచ్చితంగా ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ ఇస్తాడు కాబట్టి ఆ రోజు గందరగోళానికి గురి కాకుండా నేను చెప్పినటువంటి విధానాన్ని అనుసరించినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మీరు కానీ గమనిస్తే డైలీ టెస్ట్ నెంబర్ బ్యాచ్ నెంబర్ 8లో మనం ఈ టెస్ట్ మనం పెట్టుకున్నాం. డైలీ టెస్ట్ నెంబర్ ఇచ్చాము, డేట్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఉండేటటువంటి బిట్లని పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్న ఒకసారి మీరు వినండి. బౌద్ధి విద్య ఏ వేడుకతో ప్రారంభమవుతుంది అని చెప్పాడు. బౌద్ధి విద్య ఏ వేడుకతో ప్రారంభమవుతుంది? ఇక్కడ మీరు కానీ గమనిస్తే బౌద్ధి విద్య అనేటువంటిది పబ్బజ్జ అనేటటువంటి ఉత్సవంతో ప్రారంభమవుతుంది. పబ్బజ్జ అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. ఆప్షన్స్ చూస్తే ఉపనయనము, సమావర్తనము, ఉపసంపద అన్నాడు. ఉపనయన ఉత్సవంతో వేద విద్య ప్రారంభమైంది, కానీ బౌద్ధ విద్య అయితే మాత్రము పబ్బజ్జ అనేటటువంటి అంశంతో ప్రారంభమవుతుంది, గమనించండి. రెండవది బిస్మిల్లా అనగానేమి అని అడిగాడు. బిస్మిల్లా అనగానేమి అన్నాడు. బిస్మిల్లా అనగా ఇక్కడ మీరు కానీ గమనిస్తే దూరం చేయడం ఒక ఆప్షన్లో ఉంది, దగ్గరకు చేర్చుకోవడం ఇంకొక ఆప్షన్లో ఉంది, విద్యకు సంసిద్ధులు చేయడం ఒక ఆప్షన్లో ఉంది, ముందుకు నడపడము అనే ఆప్షన్లో ఉంది. మనకి ఇక్కడ బిస్మిల్లా అనగా దగ్గరికి చేర్చుకోవడం అనే విషయాన్ని గమనించండి. దగ్గరికి చేర్చుకోవడం, ఇవి విద్యకు సంసిద్ధులు కావడము, ముందుకు నడవడం అనేది మామూలే. మూడవది ఇస్లాం కాలం నాటి మక్తబ్బులు ప్రధానంగా ఎవరి కోసం ఏర్పాటు చేయబడినవి? బిట్ నెంబర్ 3 ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇస్లాం కాలం నాటి మక్తబ్బులు ప్రధానంగా ఎవరి కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందంటే ఆప్షన్ 1లో ముస్లిం పిల్లలు అన్నాడు, ఆ తర్వాత ముస్లిం బాలికలు అన్నాడు, ఆ తర్వాత ఉర్దూ భాషా పిల్లలు కన్నాం. కానీ ఆన్సర్ ఏమంటే అందరి పిల్లల కోసము, అందరి పిల్లల కోసము ఇస్లాం కాలం నాటి మక్తబ్బులు పనిచేశాయి. మనకు ఇటువంటి బిట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా తప్పు పెట్టేస్తాం, ఎందుకంటే ముస్లిం విద్యా విధానంలో ముస్లిం పిల్లల కోసమే కదా అనుకుంటాం. అక్కడ మీరు గమనించాల్సింది అఖండ భారతదేశాన్ని ముస్లిం చక్రవర్తి పరిపాలించేటప్పుడు ఆయనే ఇంకా ప్రైమ్, దానికి తిరుగు లేదు కదా. మరి అక్కడ వేరే నేర్చుకోవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి అందరి కోసం, వాళ్ళ మతవ్యాప్తి కోసం, ప్రధానంగా వాళ్ళ మతవ్యాప్తి కోసం, ఆ మతవ్యాప్తి చేసుకోవడంలో ఎవరైనా రావచ్చు కాబట్టి అందరి కోసం అనే ఆప్షన్ని మనం ఇక్కడ గమనించాలి. భారతదేశంలో మొట్టమొదటి మక్తబ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు కాబడింది అన్నాడు. భారతదేశంలో మొట్టమొదటి మక్తబ్ అనేటువంటిది, మక్తబ్ అంటే ఏంటి ఇక్కడ? మక్తబ్ అనేటువంటిది ప్రాథమిక పాఠశాల. ప్రాథమిక పాఠశాలని మనం మక్తబ్గా పిలుచుకున్నాం అక్కడ ముస్లిం కాలంలో. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే, ఏర్పాటు చేశారంటే 1192లో ఈ మక్తబ్ అనేదాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం అనేటువంటిది మనం గమనిస్తాం. ఆ తర్వాత ఏ విద్యా విధానంలో శిశువును దండించే అధికారం ఇక్కడ గురువుకు కలదు అన్నాడు. ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఇస్లాం విద్య, బౌద్ధ విద్య, వేద విద్య, ఆధునిక విద్య అన్నాం. ఇది కొంతవరకు బౌద్ధ విద్యా విధానానికి తీసుకోవచ్చు అంతే, ఇది ఖచ్చితమైనది కాదు, ఎక్స్పర్టెడ్ బిట్ అయితే కాదు. కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం ఇచ్చేటటువంటి బిట్గా
దీన్ని మనం గమనిస్తాం. నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అందరికీ విద్యను అందించినటువంటి విద్యా విధానం ఏదన్నాడు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అందరికీ విద్యను అందించిన విధానం ఇటువంటి బిట్లు గన్ షాట్గా రావడానికి అవకాశం ఉంది. మీరు ఆప్షన్స్లో చూస్తే చూడండి, వేద విద్య ఇచ్చాడు, జైన విద్య ఇచ్చాడు, ఇస్లాం విద్య ఇచ్చాడు, బౌద్ధ విద్య కూడా ఇచ్చాడు. అయితే ఇక్కడ మీరు గమనించండి, అందరికీ విద్యను అందించడానికి మాత్రం ప్రయత్నం చేసిన మొట్టమొదటి విద్యా విధానం మాత్రం బౌద్ధ విద్య మాత్రమే. వేద విద్య ఇవ్వలేదు. వేద విద్య నాలుగు వర్ణాల్లో మూడు వర్ణాలకే విద్యను అందించింది. నాలుగు వర్ణము శూద్రులు. శూద్రులకైతే విద్య నేర్చుకునేటటువంటి అవకాశాన్నే కల్పించలేదు. కాబట్టి మీరు బిట్టు జాగ్రత్తగా ఆలోచన చేసి పెట్టాలి. ఆ తర్వాత బౌద్ధుల విద్యాకాలంలో ఉపాధ్యాయుని యొక్క అర్హత ఏంటి అని అడిగాం. బౌద్ధ విద్యాకాలంలో ఉపాధ్యాయుని యొక్క అర్హత ఏంటి అన్నాం. 10 సంవత్సరాల పాటు సన్యాసిగా ఉండాలి. 10 సంవత్సరాల పాటు సన్యాసిగా ఉండాలి. నిజమే, 10 సంవత్సరాలు సన్యాసిగా ఉంటేనే విద్యను పూర్తిగా నేర్చుకుంటారని ఆలోచన. సకల శాస్త్రాల పండితుడై ఉండాలి. సకల శాస్త్రాలను చెప్పగలిగేటటువంటి పండితుడై ఉండాలి. నెక్స్ట్ పూర్తి ఆరోగ్య విషయాలు తెలిసి ఉండాలి. మనకు చివరిగా పైవన్నీ అన్నాడు, ఆప్షన్ కూడా పైవన్నీ. ఎందుకంటే బౌద్ధుల కాలంలో విద్య నేర్చుకోవడం కోసం ఇక్కడ మనం అన్ని పైవన్నీ కలిసి ఉంటే తప్ప చేయడానికి అవకాశం లేదు. 8వ బిట్ చూస్తే, నేటి కాలంలో ఉన్నత పాఠశాలలు పోలిన ఇస్లాం నాటి పాఠశాలలు ఏవి అన్నాడు. ఉన్నత పాఠశాలలు ఇప్పుడు హై స్కూల్ రేంజ్లో ఉండేటటువంటి ఇస్లాం విద్యలో ఎటువంటి పాఠశాలలు ఉండేటువంటే చూడండి, ఇస్లాం విద్యలోనే అంటే మనకు ప్రాథమిక పాఠశాలలు అయితే మక్తబ్లు, ఉన్నత పాఠశాలలు అయితే మదర్సా అనగా గుర్తుపెట్టుకోవాలి. ఉన్నత పాఠశాల మదర్సా, మనకు ఆప్షన్లో మదర్సా ఐలా, మక్తబ్, మదర్సా, మక్తబ్ అన్నాడు. మదర్సా ఇలా అంటే కళాశాలలు యూనివర్సిటీ స్థాయిలో ఉంటాయి కాబట్టి ఇదే గుర్తుంచుకోండి. అరబ్బులు ఏ ప్రాంతాన్ని జయించడంతో మధ్యయుగం ప్రారంభమైంది? జనరల్ పెట్టింది సింధు ప్రాంతాన్ని. నెక్స్ట్ బౌద్ధ విద్యలో విద్యార్థులకు కావలసినటువంటి వయసు ఎంత అన్నాడు. ఇంపార్టెంట్ బిట్. బౌద్ధుల కాలంలో విద్యార్థులకు కావలసినటువంటి వయసు ఎంత విద్య ప్రారంభించాలంటే? ఇప్పుడు మనకు వేద కాలంలో ఒక వయసు ఇచ్చాడు, ముస్లిం కాలంలో ఒక వయసు ఇచ్చాడు, బౌద్ధుల కాలంలో ఏమిచ్చాడంటే మనకి ఇక్కడ 6, అదే రకంగా 10, 12 ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి 8. 8 సంవత్సరాలు బౌద్ధ విద్యలో విద్యార్థులకు కావలసినటువంటి వయసు 8 సంవత్సరాలుగా గుర్తించాలి. నెక్స్ట్ భారతదేశ చరిత్రలో ఏ కాలాన్ని మధ్యయుగం అంటారన్నాడు. ఏ కాలాన్ని మధ్యయుగం అంటారంటే 8, 18. 8, 18 అంటే 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉండేటటువంటి కాలాన్ని మధ్యయుగంగా పిలుస్తారు. మధ్యయుగంలో ఎక్కువగా మనకు ముస్లిముల గురించే మనకు తెలుస్తుంది. తర్వాత 12వ బిట్, ఇస్లాం కాలంలో బాలికలకు విద్యా సౌకర్యం లేదు. నిజమే, ఇస్లాం కాలంలో బాలురకు మాత్రమే విద్యా అవకాశం ఉండేది, బాలికలకు విద్యా అవకాశం లేదు. అయితే ఇక్కడ మళ్ళీ మీరు కంటిన్యూషన్ చూస్తే, ధనవంతులైన బాలికలకు ఇంట్లో విద్య జరిగేటప్పుడు, ఎందుకంటే ధనవంతులైనటువంటి బాలికలకు మాత్రం ఇంట్లో విద్య జరిగేది, ఇది ఏ వేడుకతో ప్రారంభమవుతుంది అన్నాడు. ఇది ఏ వేడుకతో ప్రారంభమవుతుందంటే జార్సీ, జార్సిపాని, బిస్మిల్లా, బిస్మిల్లా ఐ అన్నాడు. ఇక్కడ జార్సీ, బిస్మిల్లా, బిస్మిల్లా ఐ కాదు, జార్సిఫాని అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. జార్సిఫాని అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. ఏది? అమ్మాయిలకు ముస్లిం కాలంలో విద్య. ఎందుకంటే రాజులు ఉంటారు, రాజులు కుమార్తెలు ఉంటారు, రాజులు కుమార్తె అక్కడ మనకు ఏర్పాటు చేసినటువంటి మక్తబ్కి కానీ మదర్సాకు కానీ వెళ్ళరు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఇంట్లోనే ఉంటారు. కాబట్టి హజరత్ అనేటటువంటి గురువు వచ్చి వాళ్ళకి చెప్పించే మత గురువులు వస్తారు, వాళ్ళు చెప్పిస్తారు, వాళ్ళు ప్రాథమిక భాష నేర్పిస్తారు, వాళ్ళు ఒక ఉత్సవం చేసి నేర్పిస్తారు. ఆ ఉత్సవం పేరే జార్సిఫాని అనే విషయాన్ని గుర్తించారు. బౌద్ధ విద్య ప్రధాన లక్షణం ఏది అన్నాడు. బౌద్ధ విద్య దుఃఖాన్ని నివారించడం అనేది ఒక ఆప్షన్లో ఇచ్చాం, వాస్తవిక విద్యను ఒక ఆస్తంలో ఇచ్చాం, నైతిక విద్య అని ఆప్షన్లో ఇచ్చాం. దీనికి ఆన్సర్ అందరికీ విద్య. అసలు బౌద్ధ విద్య రావడానికి కారణం ఏమంటే అందరికీ వర్ణ వ్యవస్థను రూపుమాపడం కోసమే కదా ఇది వచ్చింది. కాబట్టి వర్ణ వ్యవస్థను రూపుమాపడం కోసం వచ్చింది కాబట్టి అది దాని యొక్క ప్రాధాన్యతను చదవాలి ఇక్కడ. నెక్స్ట్ 14 బెట్టిన ఒకసారి మనం చూస్తే, ఈ క్రింది వానిలో ఇస్లాం విద్య లక్ష్యము కానిది ఏదన్నాడు. ఇస్లాం విద్య లక్ష్యము కానిది ఏదన్నాడు. ఇక్కడ ఇస్లాం విద్య లక్ష్యము కానిది ఏది అంటే ఆప్షన్ 1, విజ్ఞానాన్ని పెంపొందించడం. విజ్ఞానాన్ని పెంపొందించడం, అసలు ఇస్లాం విద్యలో విజ్ఞానాన్ని పెంపొందించడం కూడా ఒకటి కరెక్టే. ఇక్కడ కానిది ఏదన్నాడు, నెగిటివ్ బిట్, బాగా ఆలోచన చేయండి. 2వది రాజ్యాన్ని పటిష్టం చేసుకోవడం, అది కూడా కరెక్టే కదా.
రాజ్యాన్ని పటిష్టం చేసుకోవాలంటే పరిపాలన దట్టంగా ఉండాలి, పరిపాలన బాగా ఉండాలంటే విద్యావంతులు కావాలి కాబట్టి ఆ పని కూడా చేశారు. పరలోక్త ప్రాప్తిని పొందడం ఇది కూడా కరెక్టే, పరలోక్త ప్రాప్తి కోసం కూడా విద్యను వాళ్ళు ఉపయోగించుకున్నారు. మరి ఇక్కడ ఏంది ఇందులో ఇస్లాం విద్యలో లక్ష్యం కానిదంటే మత వ్యాప్తిని అరికట్టడం అనేటువంటిది వాళ్ళు చేయలే. మత వ్యాప్తిని పెంపొందించుకోవడం కోసం చేస్తారు కానీ అరికట్టడం కోసం కాదు కదా, అట్లా నెగిటివ్గా ఇస్తాడు బిట్టు. ఈ బిట్ను మనం గుర్తించాలి. బౌద్ధ విద్యను ఏ వేడుకతో ముగుస్తుంది గమనించండి. బౌద్ధ విద్య ఏ వేడుకతో ముగుస్తుంది అంటే బౌద్ధ విద్య ఇక్కడ మీరు గమనిస్తే పబ్బజ్జానిచ్చాం, సమావర్తన ఇచ్చాం, ఉపనయనం ఇచ్చాం, ఉపసంపద ఇచ్చాం. దీనికి ఆన్సర్ ఉపసంపద. ఎందుకంటే బౌద్ధ విద్య అనేది ఉపసంపద అనేటటువంటి ఉత్సవంతో ముగుస్తుంది, ఉపనయనము అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. అదే వేదకాలంలో పబ్బజ్జ అనే ఇక్కడ ఒక ఉపసంపద ఉపనయనం. ఉపనయనం అనేటువంటిది వేదకాలానికి సంబంధించింది, పబ్బజ్జ అనేటువంటిది బౌద్ధ విద్యకు సంబంధించింది, సమావర్తన ఉత్సవం అనేటువంటిది కూడా వేదకాలానికి సంబంధించింది, ఉపసంపద అనేటువంటిది బౌద్ధ విద్య వేడుకల్లో ముగింపు ఉత్సవం. చాలా క్లారిటీకి ఇచ్చాను, గుర్తించుకోండి. నెక్స్ట్ గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని ఏ శతాబ్దంలో స్థాపించాడంటే 6, ఇది కామన్ బిట్టు. నెక్స్ట్ ప్రస్తుతం నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది అన్నాడు. బీహార్. బీహార్లో నలంద విశ్వవిద్యాలయం ఉంది, ఆ విషయం మీకు గుర్తుంది. నెక్స్ట్ బౌద్ధ విద్యలో విద్యాలయాలను ఏమని పిలిచేవాళ్ళు, గతంలో వచ్చిన బిట్టు ఇది గమనించండి. మొన్న వచ్చినటువంటి బిట్టు కూడా ఇది. మనకు రకరకాలైన పేపర్లు చూస్తే ప్రీవియస్ బిట్లన్నీ కూడా నేను యూట్యూబ్లో ఉన్నాయి, వాటిని కూడా మీరు గమనించవచ్చు. దీనికోసం సపరేట్గా వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. బౌద్ధ విద్యలో విద్యాలయాలు ఏమని పిలిచేవారు అంటే మఠాలు, ఆరామాలు, విహారాలు పైవన్నీ అన్నాడు. మఠాలు, ఆరామాలు, విహారాలు పైవన్నీ. ఆన్సర్ ఏమంటే ఇదన్నింటినీ పైవన్నీ అని గుర్తుంచుకోవాలి. ఏదేది ఉంటుంది బౌద్ధ విద్యలో మనం కానీ తీసుకున్నట్లయితే, బౌద్ధ విద్యలో మనకు ఈ బౌద్ధ విద్యలో ఉండేటువంటి విద్యాలయాల్లో మఠాలు ఉన్న మఠాలను పిలిచేవాళ్ళు, ఆరామాలను పిలిచేవాళ్ళు, విహారాలను కూడా పిలిచేటటువంటి వాళ్ళు. కాకపోతే బౌద్ధ విద్య వెనుకబాటుతనానికి గురి కావడానికి కారణం ఏమిటి అంటే బౌద్ధ విద్యలో ప్రధానమైన లోపం ఏమంటే మహిళలకు విద్యా అవకాశాలు సమానంగా ఇవ్వడం వల్ల, ఆ మహిళలపైన గురువులకు ఆధిపత్యం లేకపోవడం వల్ల కొంతవరకు ఇబ్బంది వచ్చింది, కానీ మిగతా మంచి విధానం ఉండదు. నెక్స్ట్ బౌద్ధ విద్యా కాలంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఏదంటే నలంద విశ్వవిద్యాలయం చాలా ప్రసిద్ధి చెందింది, మిగతా కూడా ఉన్నాయి. కాకపోతే ఎక్కువ ప్రసిద్ధి చెందినటువంటి ఆప్షన్స్ తీసుకున్నప్పుడు మనం దానికి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ బౌద్ధ విద్య అంతిమ లక్ష్యము దుఃఖాన్ని నివారించడం అన్నాడు. దుఃఖాన్ని నివారించడం ఎందుకంటే ఇక్కడ జీవిత మార్గం అని ఒక ఆప్షన్లు ఇచ్చాం, నైతిక అభివృద్ధి అని ఒక ఆప్షన్లు ఇచ్చాం, అందరికీ విద్య అని ఒక ఆప్షన్లు ఇచ్చాం, కానీ ఆన్సర్ మాత్రం దుఃఖాన్ని నివారించడం అన్నాం. ఇక్కడ మీరు గమనిస్తే ఈ టాపిక్ నుంచి 20 బిట్లు తీసుకొని మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రెండవ దాంట్లో మనం తీసుకున్నట్లయితే రెండవ యూనిట్లో మ్యాథ్స్ ఇచ్చాం, రెండవ యూనిట్లో మనకి ఇక్కడ మ్యాథ్స్ ఇవ్వడం జరిగింది. మ్యాథ్స్ని మనం ప్రత్యేకంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కాబట్టి, ప్రత్యేకంగా దాన్ని చూసుకుంటాం కాబట్టి మ్యాథ్స్లో ఉండేటువంటి అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇందులో ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి అంశాలు గమనించాం. వీటినన్నిటినీ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, తర్వాత డైలీ టెస్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ.